వైభవంగా విశాలంగా మన మార్చ్ నమస్కారం మనం చూస్తూ ఉంటే చాలా మంది కూడా కొంతమంది డబ్బులు ఇన్వెస్ట్ చేసి లైక్ ఏ బిజినెస్ పెట్టాలి అని ఆలోచిస్తారు కానీ మాక్సిమం హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లైక్ వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులతో కావచ్చు వాళ్ళకు దొరికే వస్తువులతో కావచ్చు బిజినెస్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలా ఎవరైనా కూడా వాళ్ళకి దొరికేటి కావచ్చు వాళ్ళకున్న ఆలోచనలతో బట్టి చాలా తక్కువ పెట్టుబడిలో ఒక బిజినెస్ని స్టార్ట్ చేసేలాగా అంటే మనకి ప్రకృతి నుంచి కూడా చాలా ప్రోడక్ట్స్ అనేవి అందుతూ ఉంటాయి వాటి రకంగా కూడా చాలామంది వాటిని యూజ్ చేసి బిజినెస్ని పెట్టడం జరిగింది అలా ఎవరైనా ఆలోచించి ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటి ప్రకృతి నుంచి అన్నీ గారు ఒక థాట్ వచ్చింది అనమాట సో మీరు కథ కూడా చాలా వరకు మోటివేషన్ స్పీచెస్లో విని ఉంటారు అంటే ఏదైనా కూడా మనం విత్తనం నాటుతూ ఉంటే ప్రతి ఒక్కటి ఒక టైం క్రమంలో బయటకు వచ్చేస్తుంది స్ప్రౌట్ అవ్వి అది మొలకెత్తి తొందరగా రావడం చూస్తూ ఉంటాం అవును కానీ కొన్ని ప్రోడక్ట్స్ అంటే ఈ ప్రోడక్ట్ ప్రత్యేకంగా నేను చెప్తున్న ప్రోడక్ట్ మీరు విత్తనం వేసి ఇంకా మర్చిపోవాలి సంవత్సరాల తరబడి కూడా అది మొలకెత్తదు అది త్రీ టు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటుంది ఆ తర్వాత సిరిగారు ఒక స్ప్రౌట్ వచ్చి ఎదుగుతుంది చూడండి అసలు మిగతా చెట్లు ఏవైతే ఇప్పుడు ఉంటాయో దానికి అంతటికీ మించి ఫాస్ట్ గ్రోత్ వితిన్ సిక్స్టీ డేస్లో ఈ మిగతా చెట్లు ఏవైతే ఎదిగాయో దానికి రెట్టింపు ఇంకా అంటే దాని హైట్ పట్టుకోలేము అంత ఎత్తుగా ఎదిగిపోతుంది ఆ బ్యాంబూ ట్రీ సో ఎవరైనా సరే పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎందుకు ఇది ఇది ఉదాహరణ చెప్తారు అంటే చాలా వరకు మనకు ఏ ఏదైనా పిల్లవాడు చదవట్లేదు లేకపోతే ఏదైనా డిలే అవుతూ ఉంటాయి కొన్ని పనులు సో అవ్వవు అవ్వవు ఇది ఇంతే ఇది వేస్ట్ అది ఇది అని నెగిటివ్ సజెషన్స్ ఇస్తూ నెగిటివ్గా ఇది చేస్తూ మనము వదిలేస్తాము అండ్ నెగిటివ్ సజెషన్స్ ఇస్తూ దాన్ని ఇంకా కొంచెం కించపరుస్తామన్నమాట అలా కాకుండా ఒక్కసారి ఒక్క క్లిక్ వచ్చింది అనుకోండి మైండ్లో ఎవరైతే హేళన చేశారో వాళ్ళకు దిమ్మ తిరిగే షాక్లా ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు చేసి చూపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆంటర్ప్రన్యూర్స్ ఎవరైతే మ్యాక్సిమమ్ బిజినెసెస్ పెడతారో వీళ్ళు కూడా అంతే ఇప్పుడు స్టార్టింగ్లో కొన్ని బిజినెసెస్ పెడతారు కానీ క్రమంగా ఆ కన్సిస్టెన్సీ కానీ తర్వాత వచ్చేసి తరచుగా ఇంకా కొంచెం పేషెన్సీ కానీ చూడకుండా ఒక త్రీ మంత్స్లోనే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అది కూడా చాలా పెద్ద మొత్తంలో లాభాలు కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ట్రై చేస్తూ క్విక్ చేసేస్తారు సో ఒక పెట్టుబడి అయితే పెట్టారు మీ ఓన్ మనీ అది తర్వాత వచ్చేసి లోన్ తెచ్చిన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కట్టలేక సో ఇలాంటివి చాలా వర్క్ చేస్తుంటారనమాట ఇది చాలా చాలా తప్పు కొంచెం ఒక నైన్ మంత్స్ మీరు బేర్ చేస్తే ఒక వన్ ఇయర్ చూస్తే చేస్తున్న పని సో హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా అది మీకు క్లిక్ అవుతుంది క్రమంగా చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి శ్రీగారు ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బిజినెస్కి ఈ పాయింట్ అనేది మీరు కనెక్ట్ చేసుకోవాలి ఎవరైనా సరే ఇనీషియల్గా ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంటారో అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ది డే కూడా అలానే ఉంటే మీ బిజినెస్ అనేది స్థిరత్వంతో తీసుకెళ్లొచ్చు సో మీరు బ్యాంబూతో ఏ ప్రోడక్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ తర్వాత వచ్చేసి దీన్ని మార్కెటింగ్ ఇవన్నీ చెప్తాను సిరిగారు బ్యాంబూస్ ట్రీస్ అయితే మేము మాట్లాడుకుంటున్నాం కదా వీటితో బోల్డ్ అంత బిజినెస్ చేయొచ్చండి నంద్యాల డిస్టిక్లో రామాంజినాయను అని ఒకరు ఉన్నారనమాట సో రామాంజీ తను చాలా ఏళ్ళ క్రితము ఒక త్రీ ల్యాక్స్ పెట్టుబడి పెట్టి ఈ బిజినెస్ అనేది ప్రారంభించారు సో ఈ ప్రోడక్ట్ ఎంత గట్టిదంటే మీ ఎంత టెక్నాలజీ వచ్చినా ఏ కొత్త కొత్త రకమైన మీరు క్రియేటివిటీ చూస్తున్నా కూడా మార్కెట్లో వీటితో తయారయ్యే తయారైన వస్తువులు ఉన్నాయి కదా సో వీటి వీటి రేంజే వేరు తర్వాత వీటి గట్టితనమే వేరు సిరిగారు సో అందుకే ఆ వాల్యూ అలానే ఉంది ఇంకా తరచుగా ఇంకా మనము ఫ్యూచర్లో చూసుకుంటే కూడా చాలా చాలా ఈ బ్యాంబూ ట్రీస్తో ఏ ప్రోడక్ట్ తయారవుతుందో వీటికి రేట్ కూడా చాలా చాలా డిమాండ్ ఎక్కువ అవుతుంది ప్రైజెస్ కూడా మంచిగా మనము కేటాయించి అమ్మచ్చు అండ్ వీటిలో ఒక్క సెగ్మెంట్ అంటే కాదండి సో సోకేష్ పీసెస్లా కొన్ని చెయ్యొచ్చు అండ్ బ్యాంబూ చికెన్ సో చాలా మంది వినింటారు బ్యాంబూ చికెన్ అరకు వ్యాలీలో ఫేమస్ ఎక్కువగా అరకు వ్యాలీ అక్కడ ఫేమస్ కదా మనకు సో బ్యాంబూ చికెన్ అని అసలు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ నెంబర్ ఆఫ్ సెక్టార్స్లో ఇది యూజ్ చేస్తున్నారు ఆఖరికి చనిపోయిన వాళ్ళు కాటికి తీసుకెళ్తారు కదా వీటికి కూడా ఇది అవసరం పడుతుంది అన్నమాట సో ఐ బ్యాంబూ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో మంచిగా లాభాలు అయితే చూడగలరు సిరిగారు ఆ మంచి బిజినెస్ అనుకోవచ్చు పేషెన్సీ ఉండాలి సెగ్మెంట్స్ తెలిసి ఉండాలి తర్వాత వచ్చేసి ఇది మంచిగా అంటే ప్రొడక్షన్ మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అంటే ఎక్కడైతే న్యాచురల్ బిల్డప్ థింగ్స్ ఉంటాయో అక్కడ వీళ్ళకందరికీ మీరు కనెక్ట్ అయితే సో మీ బిజినెస్ అనేది ఇంకా మంచిగా గ్రో చేసుకోవచ్చు హ్యాపీగా హాయిగా రిస్క్ లేకుండా స్ట్రెస్ ప్రెషర్ లేకుండా మీరు హాయిగా హ్యాపీగా బ్యాంబూ బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఇంటి వద్దే ఉండి మరి ప్రాఫిట్ రేషియో ఎలా ఉంటుందంటే ప్రాఫిట్ రేషియో మీకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంటే ఉంటుంది సిరిగారు కాకపోతే క్రమంగా మీ ప్రొడక్షన్ పెంచుకున్నారు అంటే ఇక్కడ సో ప్రొడక్టివిటీతో పాటు ప్రాఫిట్ గెయిన్ కూడా అలానే చూడొచ్చు మీరు అండ్ ఫారిన్లో కూడా డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి తయారైన బ్యాంబో నుంచి తయారైన ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ మీరు ఇప్పుడు వెబ్సైట్స్ అవైలబుల్లో చాలా చాలా ఉన్నాయి కాబట్టి ఆ వెబ్సైట్స్లో ఆ ప్రోడక్ట్ పెట్టచ్చు లేదు నేను జస్ట్ అంటే ఎవరైతే ప్రోడక్ట్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే సప్లై చేస్తానంటే కూడా అలా కూడా మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు హ్యాపీగా హాయిగా ఇంటి వద్దే ఉండి మీరు డబ్బులు అనేది చూడొచ్చు మరి ఇది ఎవరికి అంటే స్టూడెంట్స్ చేయొచ్చా లేకపోతే ఎవరికి ఫుల్ టైమ్గా అంటే ఫుల్ టైమ్గానే మీరు బిజినెస్ అయితే ప్రారంభించండి చాలా చాలా బాగుంటుంది ఎందుకు ఫుల్ టైమ్ అంటున్నానంటే బ్యాంబూకి చాలా చాలా డిమాండ్ అనమాట మీరు ఫుల్ టైం పెడుతున్నారు ఇందులో అంటే మీకంటే ఒక కొద్దో గొప్ప మీ రెగ్యులర్ అంటే రెంట్ కావచ్చు ఇంకా డే వైజ్గా మీరు ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ నోని టు వరి అన్న వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి సో అప్పుడు చేసుకోవచ్చు లే మహిళలు కూడా చేయొచ్చు సిరిగారు మార్కెటింగ్కి ఒక అబ్బాయిని హైర్ చేసుకొని అలా మీరు ఒక్కసారి వాళ్ళతో అవ్వితే ఇంకా తరచుగా మీ ప్రోడక్ట్ అనేది అందించడం జరుగుతుంది అక్కడి నుంచి ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు కాకపోతే ఎవరైతే ఈ బిజినెస్ ప్రారంభిస్తున్నారో అంటే ల్యాడర్స్ చూస్తుంటాం బ్యాంబో ల్యాడర్స్ కానివ్వండి ఎక్కడెక్కడ తయారీ ఎన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తారు ఈ గ్రౌండ్ వర్క్ ఫస్ట్ మీరు చేసుకొని ఆ తర్వాత ఆ సెగ్మెంట్స్లా క్రియేట్ చేసి ఎవరెవరైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటారో వాళ్ళకి సప్లై చేయడం ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ ప్రొడక్షన్ అనేది పెంచుకుంటూ ప్రాఫిట్ గెయిన్ కూడా అలానే చూడొచ్చు ఈ బిజినెస్లో గ్రేట్ అండి అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా బ్యాంబూ చికెన్ అనుకుంటూ రకరకాలుగా దీన్ని కూడా ఎక్కువగా యూజ్ చేసి బిజినెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు అండ్ అ వెరీ గుడ్ ఐడియా ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా కోసమే కావచ్చు లేదంటే మార్కెటింగ్ పరంగా వాళ్ళు గ్రో అవ్వడానికి మిమ్మల్ని మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది డెఫినెట్లీ సిరిగారు ఆ ట్వంటీ ఫోర్త్ బిజినెస్ మీట్ అయితే ఎవ్రీ మంత్ నిర్వహిస్తుంటాం కాబట్టి వాటికి రిజిస్టర్ చేసుకోవచ్చు లేదు బిజినెస్లో ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యాము లేదు ఒక బిజినెస్ రన్ చేస్తున్నాము ఇంకొకటి పార్ట్ టైంలా మళ్ళీ క్రియేట్ చేయాలి అనుకుంటు ఎందుకంటే చాలా వరకు చాలామంది ఒక బిజినెస్ సెటప్ అనేది చేసేస్తుంటారు సో మేనేజర్ని పెట్టి అదంతా వాళ్ళు నడిపిస్తూ ఉంటారు వీళ్ళు జస్ట్ సూపర్వైజ్లా చూసుకొని ఇంకా హాయిగా గడుపుతూ ఉంటారు అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఏదైనా ఇంకొక రకమైన బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా సంప్రదించవచ్చు అండ్ లేదు కొత్తగా నాకు ఇంకా బిజినెస్ స్కిల్ తెలవాలి ఆ రకంగా నేను కనెక్టివిటీతో ఒక బిజినెస్ ఐడియా తీసుకొని మొత్తం ఫ్రేమ్ వర్క్ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు లేదు చేస్తున్న బిజినెస్లో ఎక్కడో స్టక్ అయ్యాను అన్న కూడా సంప్రదించవచ్చు సిరిగారు లిగాలిటీ పరంగా అయితే మేము వెళ్తున్నాము అండ్ ట్రైనింగ్స్ ట్రైనింగ్స్ అయితే చాలా చాలా అవైలబిలిటీ మేము అందిస్తున్నాము అలానే జనాలు కూడా వస్తున్నారు ఎందుకంటే రిపీటెడ్గా ఎవరైతే ట్రైనింగ్స్ తీసుకొని ఒక ప్రాపర్ గైడెన్స్ త్రూ బిజినెస్ నిర్వహిస్తారో అది లాంగ్ రన్లో మంచిగా సర్వైవ్ అవ్వచ్చు కాబట్టి ట్రైనింగ్స్ త్రూ త్రూ కూడా కనెక్టివిటీ ఏర్పరుస్తాము సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దాంట్ సిరిగారు థ్యాంక్ యూ అండి మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి